అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డైరెక్టర్ ఆఫ్ అడిషనల్ డైరెక్టర్ నారాయణ రావు గారు ఒకసారి ఫైర్ సిబ్బందికి సంబంధించి మాట్లాడదాం సార్. అసలు ఎట్లా జరిగింది మీకు వచ్చిన రిపోర్ట్? మా కంట్రోల్ రూమ్ ఫైర్ కాల్ రాగానే మాదాపూర్ ఫైర్ స్టేషన్ రెండు వెహికల్స్ వచ్చినాయి, ఒక ఎంపీటీ ఒక బౌజర్. ఇది గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ బిల్డింగ్, దానిపైన టెరెస్ అంతా ఒక టిన్ షెడ్ తో కవర్ చేసి ఆఫీస్ కి యూజ్ చేస్తున్నారు. సో ఇవాళైతే వర్కింగ్ డే కాదు సార్, ఎవరు సిబ్బంది లేరు వాళ్ళు అంతా ఇల్లు వర్కర్స్ ఎవరు. కానీ ఫైర్ యాక్సిడెంట్ అయింది, సో ఎలక్ట్రికల్ ఆరిజిన్ తో ఇవ్వండి వచ్చింది, ఎందుకంటే రిఫ్రిజిరేటర్ పని చేస్తూ ఉంటుంది. బట్ ఏసీ కూడా ఎవరు లేరు అంటున్నారు కదా, నేను ఆన్ చేసి వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, అది ఇప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కుంటారు. మొత్తం అంటే కింద ఆల్రెడీ సిబ్బంది ఇట్లా ఏసీ ప్రాబ్లం ఉందని చెప్పి ఎవరు పట్టించుకోలేదు అంటారు, మీకు అలాంటి రిపోర్ట్ ఏమైనా వచ్చిందా? మా దగ్గర వాళ్ళు ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయింది కాబట్టి ఏదైనా ఎంక్వైరీ చేస్తాము, ఏసీ పని చేయట్లేదు అని వాళ్ళు ఇంటర్నల్ గా చెప్పి ఉండొచ్చు మరి. కానీ సమ్మర్లో ఎక్కువ ఏంటంటే కంటిన్యూస్ రన్నింగ్ అవుతా ఉంటాయి, ఓవర్లోడింగ్ అవుద్ది. సో ఏసీ కానీ ఏమైనా కానీ ఎక్కువ హీట్ అయిపోతూ ఉంటాయి, ఫ్రిడ్జ్ కూడా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి అని పెట్టి ఉంటారు, ఉన్నప్పుడు కాజెస్ అవకాశం ఉంది. ఈ సమ్మర్కి సంబంధించి ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో చాలా ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అంటారు ముందుగా? సో ఫైర్ యాక్సిడెంట్స్ సమ్మర్లో ఎక్కువ టెంపరేచర్స్ వల్ల జరుగుతుంది. దీనికి ఏంటంటే ఎలక్ట్రికల్ వైరింగ్ మార్చుకోవాలి, లేదా ఉంది ఎక్కడ ఉంటే ఆ ఇన్సులేషన్ ప్రాపర్గా చేయించుకోవాలి. ఎక్కువ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఎక్కువ పెరిగిపోయినాయి, యంత్రాలు అవన్నీ అదే పవర్ వైరింగ్ మీద ఎక్కువ లోడ్ పెరిగిపోతుంది, ఎక్కువ లోడ్ పెరగకుండా చూడాలి. ప్లస్ ఏసీ ఇలాంటి ఫ్రిడ్జ్ కానీ ఏదో కంటిన్యూస్ రన్నింగ్ కూడా ఇప్పుడు ఆఫ్ చేస్తూ ఉండాలి. ఇంకా ఫైర్ ఫైటింగ్ ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఎక్స్టింగ్విషర్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్కి పెద్ద బిల్డింగ్స్ అనేటికి మా నిబంధనల ప్రకారం ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్, అలార్మ్స్, స్మోక్ డిటెక్షన్ అన్నీ పెట్టించాం. అవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి పనిచేసేటట్టు చేసుకోవాలి, నేను అది రిపేర్ చేసుకుని ఎప్పుడు దాన్ని అలర్ట్గా ఉండాలి, అవి ఆపరేట్ చేయడానికి సిబ్బంది కూడా ఎప్పుడు అలర్ట్గా పెట్టుకోవాలి రౌండ్ ద క్లాక్. అంటే ఈ బిల్డింగ్కి సంబంధించి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయంటారా, మీరు చెక్ చేసిన దాన్ని బట్టి? ఇప్పుడు పెద్ద ఇప్పుడు ఇప్పుడే వచ్చామో చూడలేదు, కానీ ఇది గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ బిల్డింగ్ జనరల్, ప్లస్ ఒక షెడ్ వేసారు, దీనికి బిలో 15 మీటర్స్ ఉంటుంది ఇది. సో ఇది హై రేస్ కింద రాలేదు కాబట్టి మా దగ్గర రాలేదు. మరి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఏదైనా తీసుకున్నారా తీసుకోలేదా తెలియదు, కానీ బట్ ఇప్పుడు చూస్తే మాత్రం ఇక్కడ మాకు యంత్రాలు ఏమి కనిపించలేదు, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ అయితే ఇక్కడ ఏమి లేవు, ఇది మామూలు ఆఫీస్. దీనికి సంబంధించి ఏమైనా యాక్షన్ తీసుకునే పరిస్థితి? తీసుకుంటాం మేము, దీన్ని తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. మొత్తానికైతే ఇవాళ శనివారం కావడంతో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. సమ్మర్ వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా ఫైర్కి సంబంధించి చాలా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలని చెప్పి అయితే ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఈ బిల్డింగ్కి సంబంధించి ఫైర్కి సంబంధించి ఎటువంటి సెక్యూరిటీ, ఎటువంటి ఫైర్ సిబ్బందికి సంబంధించి ఎటువంటి సెక్యూరిటీ సిస్టమ్ అయితే ఇక్కడ ఏమీ లేదు, అయితే ఇప్పటిదాకా మా రిపోర్ట్కి అయితే ఇంతవరకు రాలేదు అని చెప్పి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ రాకేష్తో భార్గవ్ NTV హైదరాబాద్ నుంచి.